జిల్లాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ సిరి సో గత మూడు వారాలుగా మనం అందరం కూడా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన విషయం గురించి మనమైతే మాట్లాడడం జరుగుతూ ఉంది సో అందులో ప్రతి ఒక్క అప్డేట్ని కూడా సుమన్ టీవీ ద్వారా మేము మీకు ప్రతి మూమెంట్ని మీకు అందించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే సుమన్ టీవీ యాజమాని కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మన యాంకర్స్ని ఇక్కడ నుంచి కొల్కత్తాకు కూడా పంపించడం జరిగింది సో అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ని కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది సో అసలు ఆ కాలేజ్లో ఏం జరిగింది అసలు ఆ కాలేజ్లో ఉన్న చాలా మంది డాక్టర్స్ కూడా దీని గురించి స్పందించడం జరిగింది సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్ర గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ గత కొన్ని రోజులుగా లైవ్ టు లైవ్ అప్డేట్ అయితే మనం ప్రేక్షకులకి అయితే అందిస్తూ ఉన్నాం సార్ అసలు ఈ ఆర్జీకర్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకోవడం జరిగింది అసలు ఆ కాలేజ్ ఎలా ఉంటుంది అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా కొంతమంది స్పందించడం కూడా మనం చూస్తూ ఉన్నాం సో అవి మీ మాటల్లో ఒకసారి కలకత్తాలో అతి పురాతన కాలేజీల్లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత యావత్ ప్రపంచం యొక్క దృష్టిని కూడా ఆకర్షించింది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఆగస్ట్ నైన్త్ హరల్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ సంఘటన తర్వాత యావత్ ప్రపంచం కూడా నాట్ ఓన్లీ ఒక కంట్రీ కాదండి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆ సంఘటన ఒక్కడే కాదు మెడికల్ కాలేజీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నది వైద్య విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలా ఉంది మెడికల్ కాలేజ్ యొక్క స్థితిగతి అట్లా ఉంటుంది అసలు హెల్త్ వర్కర్ల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి అన్ని చోట్ల చర్చించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది దీనికి సంబంధించి సుమంటి యాజమాన్యం చేస్తున్న కృషికి ముందుగా నేను అభినందన తెలుపుతూ మనకు అందినటువంటి కొన్ని ప్రత్యక్ష కథనాలు ప్రత్యక్ష అంటే లైవ్ టెలికాస్ట్లో మనం వెళ్తున్నాం ఆల్రెడీ నిన్న మొన్న అంతక్కడే ఉన్నారు కాబట్టి జరిగిన న్యూస్లో మనకు తెలిసే నేను కూడా కొంతమంది డైరెక్ట్గా మాట్లాడడం కూడా జరిగింది ఆ కాలేజ్ యొక్క ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అందరితో మాట్లాడడం జరిగింది సో నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కొంత మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎంత ఓల్డ్ కాలేజో అంత అద్వాన స్థితిలో ఉన్నటువంటి కాలేజ్ ఈ వర్డ్ చెప్పడం నేను కొద్దిగా సాహసిస్తున్నాను ఎందుకంటే సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఆ కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే ప్రిన్సిపాల్గా ఉంటున్నారో గడిచిన కొద్ది కొద్ది సంవత్సరాలుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎప్పుడైతే ఉంటున్నారో మొత్తం ఎంటైర్ కాలేజీని తన గుప్పిట్లో పట్టుకొని ఒక చెప్పాలంటే ఒక కేజీఎఫ్ సినిమాలో ఉన్నటువంటి అంత అంతటి భయంకర ఒక బానిసలుగా బతుకుతున్నారని చెప్పడంలో నేను ఎటువంటి సందేహం వ్యక్తం చేయట్లేదు ఎందుకంటే స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ మార్క్స్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి అంటే మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సంటేజ్ మార్స్ మార్క్స్ ప్రొఫెసర్ చేతుల్లోనూ అక్కడ రీడర్స్ చేతుల్లోనూ డీన్స్ చేతుల్లో ఉంటుంది అందుకని వాళ్ళు ఏం చేశారు స్టూడెంట్స్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో ఒక బానిసల్లాగా చూస్తున్నారు కేజీఎఫ్ సినిమాలో ఎట్లయితే మనం చూసామో అంత అంత దారుణంగా ఆ లోపల ఏం జరుగుతుంది ఆ డెన్ లోపల ఏం జరుగుతుంది అన్నది బయట ప్రపంచాన్ని తెలియకుండా చెప్తే వాళ్ళ జీవితాలు ఎక్కడ కోల్పోతాయో ఎక్కడ జరిగితే మా సర్టిఫికేట్స్ ఎక్కడ ఉండిపోతాయో మా కెరీర్ ఎక్కడ ఇబ్బంది అవుతుందో మా గ్రోత్కి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ కూడా చెప్పడానికి అన్ని చోట్ల భయపడుతూ ఉన్నారు ఆ సందర్భానికి సంబంధించి ముఖ్యంగా స్టూడెంట్స్కి మేము మాట్లాడినప్పుడు కొంతమంది మాట్లాడితే వాళ్ళు మాస్కులు పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని హ్యాట్ పెట్టుకొని కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోకుండా పేర్లు చెప్పుకోవడానికి భయపడుతూ సార్ ఇక్కడ కాలేజీలో పరిస్థితి ఎలా ఉందంటే స్థితిలో ఉంది మేము హాస్టల్స్ రూమ్లో కూడా వెళ్ళడం జరిగింది కొన్ని చోట్ల మా మన వాళ్ళు వెళ్ళారు హాస్టల్స్ రూమ్స్లో మేము అక్కడి నుంచి కూడా వీడియో క్లిప్పింగ్స్ మేము చూసాం హాస్టల్స్ రూమ్లో అయితే టోటల్గా పెచ్చులు ఇడిపోయి ఎక్కడికక్కడ మురికి కూపాలుగా టాయిలెట్స్ రూమ్స్ అయితే స్థితిలో ఉండి ఎంత అసలు మెడికల్ కాలేజీ అని ఇది అన్నంత స్థితిలోకి వెళ్ళిపోయి అనమాట ఎప్పుడు పెచ్చులు పడతాయో నిత్యమే తెలియదు ఇక స్టూడెంట్స్ వాల్ రూమ్స్ అన్నీ కూడా అగ్లీగా ఉన్నటువంటి కొన్ని రైట్స్ ఇక వాళ్ళు చదువుకోవడం వాళ్ళ నోట్బుక్స్ చిందరవందరంగా హాస్టల్ రూమ్స్ అయితే ఎలా ఉన్నాయంటే అంత దయనీయ స్థితిలో ఉన్నాయి దారుణంగా ఉన్నటువంటి స్టూడెంట్స్తో కొంతమంది ఫ్రెండ్స్తో ఈ అమ్మాయితో ఉన్నటువంటి కలీగ్స్ అదే బ్యాచ్ స్టూడెంట్స్ ఈమెతో పాటు కలిసిన స్టూడెంట్స్ అంటే ఆ కాలేజీలో ఒక ఎవ్రీ ఇయర్ పీజీ స్టూడెంట్కి వన్ ఫిఫ్టీ సీట్స్ ఉంటాయి పీజీలో సో ఒక బ్యాచ్లో వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారు మేల్స్ ఫీమేల్స్ అందరూ ఉంటారు సో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఫీమేల్ హాస్టల్స్లో మాట్లాడేటప్పుడు అది ఓయో రూమ్స్ కానీ అధ్వానంగా ఉంది అంటే గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ వేరే కాదు బాయ్స్ గర్ల్స్ కలిసి ఒకే చోటు ఉంటారు వాళ్ళు కాపురాలు చేసుకోవడం కానీ ఉంది అక్కడ అంటే అక్కడ ఇంకా ఎటువంటి తేడాలు లేవు అంటే నైతిక విలువలన్నీ పూర్తిగా మట్టిగుట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఆ యొక్క కాలేజ్ యొక్క ప్రాంగణం మొత్తం చూసినట్లయితే ఇంకొకటి స్టూడెంట్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాటలు చాలా గుండెలు తరివేసే సంఘటనలు చెప్తున్నారు వాళ్ళు అక్కడ సరే ఈ కాలేజీలో మేము ఘోష అనే వ్యక్తితో యొక్క మేము అతని కబంధ హస్తాల్లోంచి మాకు ఈరోజు విముక్తి కలిగింది అతని కబంధ హస్తలు చిక్కుకుపోయి ఉన్నాం మేము మూడేళ్ళగా చెప్తున్నాం మా హాస్టల్స్ పరిస్థితి బాగాలేదు హాస్టల్స్లో వాటర్ రావట్లేదు హాస్టల్స్లో సేఫ్టీ మెజర్స్ లేవు ముఖ్యంగా ఆ లేడీస్ హాస్టల్స్లో వాళ్ళకి ప్యాడ్స్ కానీ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి గర్ల్స్ సంబంధించినటువంటి అవి ఏవి కూడా ఇలా ప్రొవైడ్ చేసే పరిస్థితి లేదు ఈ గవర్నమెంటే నిధులు పంపిస్తుంది ఈ నిధులు దారి మళ్ళుతున్న తెలియదు గర్ల్స్ హాస్టల్ పరిస్థితి అధ్వాని స్థితిలో ఉన్నాయి అసలు అసలు వాష్రూమ్స్కి వెళ్ళాలంటే కూడా మేము చాలా భయపడతామండి చెప్పుకోలేకపోతున్నాం ఎన్నిసార్లు చెప్పినా మేము మా పాకెట్ మనీ పే చేసి అక్కడ ఉంటుంది వీక్లీ వన్సో ట్వైసో మేము పే చేసుకుంటున్నాం దానివల్ల మాకు కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేము వెళ్ళాలంటే కూడా భయపడుతున్నాం మేము హాస్టల్స్లోకి ఈ స్థితి మీద మేము చాలా రోజులుగా ప్రొటెక్ట్ చేస్తున్నాం ఏ మీడియా మా దగ్గరికి రాలేదు ఎవరిని మేము చెప్తే ఆయన చుట్టూ ఒక మాఫియా సామ్రాజ్యం ఉంటుందండి ఆ మాఫియా సామ్రాజ్య వ్యక్తులే తప్పించి వేరే వాళ్ళు వస్తే మమ్మల్ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మమ్మల్ని క్లాసెస్ డిస్మిస్ చేశారు క్లాసెస్ సస్పెండ్ చేశారు మమ్మల్ని క్లాసెస్ నుంచి కూడా మేము అట్లా ఎన్నో రోజుల పాటు మేము క్లాసులు ఉండిపోయాం ఎప్పుడైతే ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము ఎగ్జామ్స్ రాయాలంటే మాకు అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ అటెండెన్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది మేము క్లాసెస్కి అటెండెన్స్ అయినా ఎప్పుడైతే మేము ప్రొడక్ట్ చేస్తా ఉద్దేశం మేము వెళ్తాము క్లాస్లో మాకు అటెండెన్స్ వేయకుండా మమ్మల్ని అక్కడే ఆపుతారు దాని వల్ల మేము మాకు మెయిన్ మా ఫ్యూచర్ ఇంపార్టెంట్ అవును తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ నీట్ అండ్ క్లీన్స్ సేఫ్టీ మెజర్స్ కాదు మా కెరీర్ మా భవిష్యత్తు ఇంపార్ట్ అయినప్పుడు కూడా మేము ఒక బానిసలా మగ్గుతూ నిత్యం దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాం హాస్టల్స్లో ఈ విషయం తెలుసు దీని అంతటికి ఈ అమ్మాయి ఈరోజు సూసైడ్ చేసుకుంది మా తోటి క్లాస్మేట్ ఈరోజు ఆవిడ ఈ సంఘటన జరిగింది దీనికి కారణం పూర్తి బాధ్యత సందీప్ ఘోష్దే అని వాళ్ళు స్టూడెంట్గా చెప్పడం జరిగింది క్లియర్గా చెప్తున్నారు స్టూడెంట్స్ ఇది కేవలం సందీప్ ఘోష్ అనే ఒక దుర్మార్గుడి చేతుల కాలేజీ వ్యవస్థ మొత్తం ఉండిపోయింది దానివల్లనే ఈ స్థితి జరిగింది ఎంత దుర్భర స్థితి అంటే స్త్రీ నేను చెప్పను వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వాడుతున్న ఎఫరెన్స్ వాష్ చేయడానికి కూడా వాష్ మిమ్స్ లేరు వీళ్ళు హాస్టల్స్లో వాటర్ ఫెసిలిటీ రాదు మార్నింగ్ క్లాస్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ వీళ్ళు సెవెన్ ఓ క్లాక్ లేచి వెళ్దాం అంటే వాష్రూమ్లో వాటర్ రాదు ఫెసిలిటీస్ ఉండవు మోటార్స్ పంచేయు నైట్ టైం చూస్తే లైట్స్ పంచేయు ఫ్యాన్స్ పంచేయు ఇక భయంకరమైనటువంటి అక్కడ ఫ్లైస్ ఈగలు అవన్నీ కూడా ఒక అపరిశుభ్ర వాతావరణం ఒక ఎలా మగ్గుతున్నారంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్ల కింద ఎలా అయితే ఉంటుందో ఒక వాతావరణం లేకుండా బస్సు అలాంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో దుస్థితి ఉంది తెలుసు అయితే ఇవన్నీ నిధులు మలుతున్నాయి వస్తున్న నిధులు గవర్నమెంట్ సక్రమంగా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది కానీ ఈ ఫండ్స్ అన్నీ కూడా తన కంప్లీట్గా గా ఉన్నటువంటి దీంట్లో డైవర్సిఫికేషన్ జరిగిపోతుంది నిధులు దారి మల్ల్యం జరుగుతున్నాయి ఉద్యోగుల నియామకాల్లో కూడా నెపోటిజం స్టార్ట్ అయింది ఆ ఉద్యోగులు కూడా తనకు అనుకున్న వల్ల అక్కడ ఉద్యోగులుగా నియామకంగా జరుగుతున్నాయి తప్పించి ఏ కేటగిరీ వైజ్ చేసుకున్నా సరే ఇక లా లేబుల్లోకి వెళ్ళామనుకుంటే ఇక్కడ అక్కడ మా పరిస్థితి మరీ దుర్బరం ఇక మా లేడీస్ పరిస్థితి ఇంకా చెప్పుకోలేని ఉంటే మేము ప్రతిరోజు ఈవిటీజింగ్లు భరిస్తాం ఇక స్మోకింగ్ కానీ గాంజా కానీ ఇటువంటివి కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి ఉమెన్స్ హాస్టల్ కానీ మేల్ ముఖ్యంగా పీజీ హాస్టల్స్ కొంతవరకు ఎంబీబీఎస్ కాలేజ్ కొంతవరకు బెటర్ అనిపించినప్పుడు కూడా పీజీ హాస్టల్స్ పరిస్థితి ఉంటే మేల్ ఫీమేల్స్ కలిసి ఒకే హాస్టల్స్లో ఉంటారు ఇది అక్కడ కనిపిస్తున్న సత్యం అక్కడ వాళ్ళు వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు ఈ కాలేజీల్లోనే అని వాళ్ళు చెప్తుంటే హృదయ విదార్కం దృశ్యాలు చూసి కాదు ఇది ఈ మార్పు జరగాలి బహుశా ఈ యొక్క జరిగిన ఏదైతే ఈ ఆగస్ట్ ఎయిన్ హరన్నది కేవలం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒక్కటే కాదు ఇట్లాంటి స్థితిలో కొన్ని వందల కాలేజీలు ఉన్నాయి ఒక వెస్ట్ బెంగాల్లోనే నలభై ఎనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఒక వెస్ట్ బెంగాల్ తీసుకుంటే దేశవ్యాప్తంగా అనేక వేల మంది విద్యార్థులు ఉన్నారు దీని మీద ఒక మంచి కమిటీ వేయాలి ప్రభుత్వం ప్రతి గవర్నమెంట్ కాలేజీలో జరుగుతున్న స్థితిగతుల మీద ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికైనా వాళ్ళకి సరైనటువంటి చేయగలిగితే రాబోయే తరాలకి మంచి వైద్యులు అందించే అవకాశం దొరుకుతుంది మంచి హెల్త్ వర్కర్స్ ఉంటారు ఎప్పుడైతే దేశం ఆరోగ్యంగా ఉంటుందో దేశ రోడ్లు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఒక సరైనటువంటి వైద్యుడు ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది ఆరోగ్య భారత్ అన్నది ప్రధాన నినాదంతో జరిగితే మాత్రం బాగుంటుంది సిరి సూపర్ సార్ నిజంగా మీరు చెప్తూ ఉంటే అక్కడ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది బికాస్ మనం చూడడం కూడా జరిగింది ఒక ఆడియోలో అక్కడ జరిగిన కాలేజ్ ఎలా ఉంది అండ్ తనతో పాటు ట్రావెల్ అయిన కొంతమంది డాక్టర్స్ కూడా స్పందించడం జరిగింది ఆ మాటలే మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ మాకు అందించారు అండ్ మీరు చెప్పినట్టుగా ఇది మనకు అందరికీ కూడా తెలుసు వెస్ట్ బెంగళూర్లో ఇది టాప్ ఫైవ్ కాలేజ్ అని ఆ కాలేజ్లోనే ఇలాంటి పరిస్థితులు మనం చూస్తే ఇంకా నార్మల్ కాలేజ్ ఏ విధంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇందులో మార్పు రావాలి దీన్ని చూసి మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అండ్ ప్రతి మెడికల్ కాలేజ్ లో వాళ్ళకంటూ ఒక రక్షణ కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్